జరిగితే చంద్రబాబు గురించి ఈరోజు మాట్లాడుతున్నారంటే అతి పెద్ద శత్రువు చంద్రబాబు. అలాంటి వ్యక్తి దగ్గర మీరు ఊడికేం చేయొద్దు, చప్రాసి ఉద్యోగం చేయొద్దని కూడా వరలరావుకి హెచ్చరిస్తా ఉన్నా. నిజంగా దళితులకు ప్రశ్నించే హక్కులో అంబేద్కర్ గారు కల్పిస్తే చంద్రబాబు కల్పించారని చెబుతారా మూర్ఖులారా? మీరు చంద్రబాబు కల్పించారని చెబుతారా? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి మీరు బెంబేలెత్తిపోతా ఉన్నారు. ఈరోజు చూస్తా ఉన్నాం అంబేద్కర్ గారి గుండెల నిండా నింపుకొని ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తా ఉన్నాడయ్యా జగన్మోహన్ రెడ్డి గారు. నవరత్నాల పేరుతో ప్రతి పేదవాడి ఇంటికి కులము మతము ప్రాంతము పార్టీ చూడకుండా ప్రతి ఇంటి తలుపు తట్టిస్తూ ఉంటే ఓర్వలేక మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభూతకల్పనలు మాట్లాడతారా? అంబేద్కర్ గారి గుండెల నిండా నింపుకొని ఆ దిశగా రాష్ట్రంలో సామాజిక విప్లవానికి తెరదీస్తే జగన్మోహన్ రెడ్డి గారు దళితులను అడుగడుగునా అణచివేసిన ముఖ్యమంత్రి ఆనాడు చంద్రబాబు నాయుడని గుర్తులేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఇందాక ఎవరో చెప్పారు, నిజంగా ఇంత ఆలోచన లేని హీనుడా వరలరామని అడుగుతా ఉన్నా. ఆయన చెప్తాడు, ఎవరో దళిత మంత్రి సోదరుడు అంట లిఫ్ట్ ఎక్కరలేదంట. ఈ దళిత మంత్రి ఎవరు? దళితులే కదా లిఫ్ట్ ఎక్కింది. మరి మంత్రి ఎక్కాడు కదా, ఆ తమ్ముడు ఎత్తుకు ఎక్కడో ఏదో ఒకటి. నిజంగా ఆ మంత్రి ఎవరు, ఆ తమ్ముడు ఎవరు చెప్పగలుగుతావా? అక్కడ లేదా అంటారా అంటాను లిఫ్ట్ మంత్రి ఎక్కినప్పుడు? మంత్రి అయినా తమ్ముడైనా ఏ దళితులు ఎక్కినా అదే కదా. అంత జ్ఞానం లేకుండా ఏదో ఒకటి గుడ్డ కాచి ఎత్తిరేయాలని జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు చిన్న చిన్న పిల్లలతో తిట్టిస్తున్నావు. మేము వదిలితే రాష్ట్రంలో మిమ్మల్ని తిట్టిస్తాం. మీరు ఈ రాష్ట్రంలో ఉండలేరు వలరామయ్య, ఉండలేరని తెలుగుదేశం పార్టీ వారికి కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఇదే విధంగా ఈరోజు చూస్తా ఉన్నాం రాష్ట్రంలో కనీవిని ఎరగనటువంటి సంక్షేమం ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తూ ఉన్నారు. జగనన్న పాలనలో దళితులంతటా అగ్రతాంబూలం. ఒక్క విషయాన్ని గమనిద్దాం, ఎప్పుడన్నా దళిత సంక్షేమం మీద అభివృద్ధి మీద ఎన్నోసార్లు అడిగాము చర్చకు రమ్మని చంద్రబాబు నాయుడిని, ఎప్పుడన్నా వచ్చారా మీరు? ఫలాంది చేసామని చెప్పానండి. చంద్రబాబు వర్సెస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చర్చకు దానికి వస్తారు. చంద్రబాబు గారు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు వర్సెస్ రాజశేఖర రెడ్డి గారు, మీరు అవినీతిలోనూ అస్థిరత పక్షపాతంలోనూ మమ్మల్ని అవమానించిన దాంట్లో మీరు ముందు వరుసలో ఉంటారు. మాకు సహాయం చేసిన విషయంలో, మాకు అండగా ఉండే విషయంలో, మాకు మీకు ఇంకొక విషయం, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మమ్మల్ని మా కుటుంబాలని వియ్యమందిన కుటుంబం అయ్యా, మా బాధ్యత ఉంది. నా దళిత సోదరులు, ఈ రాష్ట్రంలో ఉన్న దళిత సోదరులు జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని నెత్తిరేసుకుని మోయాల్సిన బాధ్యత మాకు రక్త సంబంధికులయ్యా. చంద్రబాబులాగా ఎవరన్నా పుట్టాలనుకుంటారా అంటే మీకు సిగ్గేలా లేదని అడుగుతా ఉన్నా. నిజంగా మీరు మాట్లాడేటప్పుడు ఓ పెయిడ్ ఆర్టిస్ట్లారా, జగన్మోహన్ రెడ్డి గారిని పొన్నెత్తి మాట్లాడే అర్హత మీకు లేదని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఎలాంటి సామాజిక న్యాయం జరిగిందో మీకు తెలియదా? నిజంగా చర్చించుకుందామా? ఏ చర్చకు వస్తారు మీరు? మీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎంతమంది దళితులకు మంత్రులు ఇచ్చాడయ్యా, ఎంతమంది గిరిజనులకు ఇచ్చాడయ్యా, ఎంతమంది మైనారిటీలకు ఇచ్చాడయ్యా, ఏ పోర్ట్ఫోలియోలు ఇచ్చాడయ్యా, ఎన్ని పోర్ట్ఫోలియోలు వాళ్ళకి ఇచ్చుకున్నాడయ్యా? చర్చిద్దామా? మా ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు సామాజిక న్యాయానికి తెరదీశాడయ్యా, దళితులకు అగ్రతాంబూలం, ఉప ముఖ్యమంత్రులు, గిరిజనులకు ఉప ముఖ్యమంత్రులు, బ్రహ్మాండం వంటి పోర్ట్ఫోలియోలు, హోమ్ మినిస్టర్, ఎడ్యుకేషన్, పట్టణాభివృద్ధి, ఎక్సైజ్, చరిత్ర ఉందా? వీళ్ళే కదా చేసేది క్రిందకెళ్ళి పేదల కోసం. మీరు ఎలా మాట్లాడతారు? అంబేద్కర్ జయంతి రోజు ఏమీ తెలియనటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిస్తారా? అదేనా అంబేద్కర్ గారి గురించి మాట్లాడే అర్హత మీకు ఎక్కడుందని అడుగుతా ఉన్నా. ఏమయ్యా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి చట్టాలని అపాసం చేయాలా చంద్రబాబు? నువ్వు ఎస్సీ ఎస్టీ కమిషన్ని
నేను వేశానంటున్నావు. నువ్వు వేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలియదా? మీరున్నప్పుడు ఏం జరిగిందో తెలియదా? చివరికి ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ విభజించినటువంటి ముఖ్యమంత్రి సామాజికంగా అప్లిప్మెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకు ఒక కమిషన్, ఎస్టీలకు ఒక కమిషన్, కార్పొరేషన్ని మాలా మాదిగా రెల్లీ కార్పొరేషన్లుగా విభజించింది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారయ్యా. అంత తెలివిలేని మూర్ఖులాగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహం అంట ఎవడో పిల్లగాడు మాట్లాడుతూ ఉన్నాడు. మీకు ఎంత బుద్ధి ఉందాయా? ఎక్కడ పెట్టారు మీరు? మీ 5 సంవత్సరాల టెన్యూర్లో అంబేద్కర్ గారి విగ్రహం తృతీయవరం పెడతారని చెప్పారు, ఎక్కడుందయ్యా? ఇప్పుడు చూద్దాం పదండి. 5 ఏళ్ళు చెయ్యలేక అడవిలో పెడితే, అడవిలో వరద వస్తే ఫస్ట్ మురిగిపోయేది మీరు పెట్టిన ప్లేస్. నేను ప్రతిపక్షంలో ఉండి ఎస్సీ విభాగానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా వారు చంద్రబాబు నాయుడు గారు ఏదో పెడతానన్నాడు, ఎక్కడో అంబేద్కర్ గారి విగ్రహం చూస్తాకెళ్తే నన్ను 30 దిప్పలు పెట్టారు, అరెస్ట్ చేశారు. అంటే మీ భయం ఏంటి? మీరు పెట్టలేదు, పెట్టలేకపోయారు కాబట్టే కదా ఆ రోజు నన్ను అరెస్ట్ చేసింది. చూసుకోండి పుస్తకాల్లో నన్ను ఎక్కడ అరెస్ట్ చేశారో, ఏ టైంలో అరెస్ట్ చేశారో. అంటే అంత భయం ఎందుకు అంటున్నా? ఈరోజు మేము అడగలా జగన్మోహన్ రెడ్డి గారిని, అంబేద్కర్ గారి మీద ఆయనకు ఎంత భక్తి ఉందో, ప్రేమ ఉందో, అభిమానం ఉందో. ఈరోజు విజయవాడ నడిబొడ్డున కోట్ల ఆస్తి, నేను చెప్తామన్నా, నిన్న ఒక పేపర్లో రాశారు ఎక్కడుంది అంబేద్కర్ విగ్రహము, ఎక్కడుంది శృతివనం అని, వారికి కూడా తెలియపరుస్తూ ఉన్నా. ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, నేను ఛాలెంజ్ అని చెప్తా ఉన్నా, వచ్చే అంబేద్కర్ జయంతి నాటికి ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డున విజయవాడలో అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారితో ఓపెన్ చేయబోతా ఉన్నాం. ఛాలెంజ్ చంద్రబాబు, దీనికి నీవు చేయగలుగుతావని అడుగుతా ఉన్నాం. మీకున్నటువంటి చెంచాలతో జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడిన చొద్దరు కూడా తెలియపరుస్తా ఉన్నా. అంబేద్కర్ గారి విగ్రహం భారతదేశంలో ఒక మాన్యుమెంటల్ విగ్రహంగా ఆంధ్రప్రదేశ్ విజయవాడలో కోట్ల ఆస్తి కలిగిన ప్రాంతంలో, అనేక మంది చూడగలిగినటువంటి ప్రాంతంలో పెట్టబోతా ఉన్నాం. ఈరోజు కూడా వెళ్ళి పరిశీలించాం. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఉదయం అంబేద్కర్ గారి జయంతిలో మా అందరికీ ఆదేశాలు ఇచ్చారు, మనం పెడుతున్నాం, వర్క్ ఎంత అయిందో చూడండి, ఎక్కడ చిన్న డిస్టర్బెన్స్ వద్దు, స్పీడ్గా చేయాలా, మనకు అంబేద్కర్ గారి దేవుళ్ళు లాంటి వాడని చెప్పాడు మా ముఖ్యమంత్రి. నీకు ఎప్పుడన్నా అంత ఇంకేత జ్ఞానం ఉందా చంద్రబాబు? మమ్మల్ని కిరాయి వాళ్ళని వేసి మా వాళ్ళని కొంతమంది డూడు బసవనలతో మమ్మల్ని మా నాయకుడు తిట్టిస్తున్నామంటే ఈ రాష్ట్ర ప్రజలు దళితులు కళ్ళు లేని కబోజులు మాత్రం కానే కాదు, నీ భరతం భర్తకి సిద్ధంగా ఉంటారు. నువ్వు ఎన్ని కుయుక్తులు పన్నినా నీకు అధికారం ఇస్తేనే 5 ఏళ్లలో దళితుల్లో ఎవరైనా పుట్టాలన్నావు, మరలా అధికారం ఇస్తే దళితులు ఈ రాష్ట్రంలో ఎలా బ్రతుకుతారు, బ్రతకనివ్వరని చెప్పే నాయకుడు నువ్వు చంద్రబాబు. గమనించు, నీవు నీ ఏశాలన్నీ మాకు తెలుసు. మామను చంపిన వాడివి ఏదైనా చేస్తారు కాదనుకుంటే మా వాళ్ళను మోసం చేయొద్దని చెప్తా ఉన్నా. ఎంత సుపరిపాలన జరుగుతూ ఉంటే పేదల కోసం మేము తల ఎత్తుకు తిరిగే విధంగా ఈరోజు నా దగ్గర కూర్చున్న వాళ్ళు ఎక్కడున్న వాళ్ళు, ఎలాంటి కార్పొరేషన్లు ఇచ్చారు, ఎలాంటి అవకాశాలు కల్పిస్తూ ఉన్నారు, జనజీవన స్రవంతిలో తల ఎత్తుకు తిరిగే విధంగా రాజకీయ అవకాశాలు కల్పించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, నీవు మీ పెయిడ్ ఆర్టిస్టులో తిట్టిస్తే ప్రజాక్షేత్రంలో నిన్ను నల్లిది నలిపినట్టు నలుపుతారు చంద్రబాబు, గమనించమని కూడా తెలియపరుస్తా ఉన్నా. ఏదో అవకాశం ఉందని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తా ఉన్నావు. తాస్మా జాగ్రత్త, సంక్షేమం విషయంలో, దళిత సంక్షేమం విషయంలో, అభివృద్ధి విషయంలో మాట్లాడటానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాం. ఇంతకుముందే ఛాలెంజ్ చేశా, మరలా సాంఘిక శాఖ మంత్రిగా కూడా నీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నీవు ఎక్కడ టైం చెబుతావో నేను ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా చర్చించుకోటానికి. ఎన్ని డబ్బులు, ఎన్ని కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో పేదలకు మేము ఖర్చు చేస్తూ ఉన్నామో, సంక్షేమం పేరు మీద మనం ఎంతమందిని పైకి తీసుకొని వచ్చాడో, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాడో, ఎంతమందికి పదవులు ఇచ్చాడో మా ముఖ్యమంత్రి గారు. మాకు సామాజిక న్యాయం ఎలా జరిగిందో, సామాజిక విప్లవానికి ఏ విధంగా తెరదీశారో చర్చించుకుందాం, రమ్మని మాత్రం సవాలు విసురుతా ఉన్నాం.
నమస్కారం. కూర్చో 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 అందరం లేస్తాం. థ్యాంక్ యూ. మేధో దినోత్సవంగా ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాంటి మహనీయుణ్ణి ఆలోచనలు, అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనతో పనిచేస్తున్నటువంటి మేధో దినోత్సవంగా ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాంటి మహనీయుణ్ణి ఆలోచనలు, అంబేద్కర్ గారి ఆలోచన విధానాలు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయాలనే ఆలోచనతో పనిచేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి నిజంగా దళితులు రుణపడి ఉన్నామని కూడా తెలియపరుస్తా ఉన్నా. ఎందుకంటే ముందెన్నడూ ఆంధ్రప్రదేశ్